ఈ ఏడు కూడా పుణ్య నగరాలు, భారత భూములు. మొత్తం ప్రపంచానికి ఒక చక్కని సన్మార్గం అందించేటువంటి పవిత్ర మందిరం. అవి అయోధ్య మొట్టమొదటి. దాన్ని కుశమహారాజు నిర్మాణం చేశారు, రాముని యొక్క కుమారుడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి ప్రతిరూపం. తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఎవరికి సేవకుడు ఎలా ఉండాలి, రాక్షసులు ఎలా ఉండాలి, వానరులు అందరికీ ధర్మాన్ని బోధించాడు. అది ఆచరిస్తూ 12,000 సంవత్సరాలు రామరాజ్యం జరిగింది. అటువంటి పుణ్యక్షేత్రం అయోధ్య. అటువంటి దాన్ని మొఘలాయిలు వచ్చి 500 ఏళ్ల కిందట 1528లో ఈ రామ మందిరం ఏదైతుందో పవిత్రమైంది. దాన్ని విధ్వంసం చేసి రాముని తొలగించారు. కాబట్టి ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైభవమైనటువంటి మందిరం నిర్మాణం చేసి దాంట్లో రాముడు ప్రవేశిస్తున్న పుణ్య సమయం 22వ తేదీ. ఆ రోజున మన దేశ ప్రధాని 4,000 మంది ధర్మాచార్యులు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం అంకితమైన 8,000 మంది ఆ రోజు కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఇది ఒక విశేషమైన కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్క ఇల్లు, ఎందుకంటే 65 కోట్ల మంది రామజన్మభూమి నిర్మాణం కోసం ధనం దానం చేశారు. 10 రూపాయల నుంచి కోట్ల వరకు 4,500 కోట్లు కలెక్ట్ అయింది. ఈ 65 కోట్ల కుటుంబాలకి ఈ అక్షింతలు చేరాలి అనే సంకల్పం తీసుకొని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ విషయం, దీని యొక్క మహత్వం గురించి చెప్పి ఆ రకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా. అయితే దీంట్లో విశేషం ఏంటంటే ఈ అక్షింతలు పూజించబడినటువంటి రకార అకార మకార రా ఆమ అంటాం. రా అంటే అగ్నిబీజం, ఆ అంటే సూర్యబీజం, మా అంటే చంద్రబీజం. అనంతమైన శక్తి కలిగింది రామ శబ్దం. అక్కడ పూజించబడి వచ్చి అవి అతి పవిత్రమైనవి, శక్తివంతమైనవి. అవి తీసుకొని ఆనాడు ధర్మ సంస్థాపన కోసం ఏ విధంగా రాముడు ప్రయత్నం చేశాడు అంటే ఆనాడు రావణాసురంలో వాటి ద్వారా యజ్ఞాలు, విధ్వంసం, అమ్మాయిలను ఎత్తుకుపోవడం, ఋషులను చంపడం, ఇలాంటివన్నీ జరుగుతున్న సమయంలో రాముడు కొట్టి ఏ విధంగా ధర్మ సంస్థాపన చేశారో, ఈ రోజున కూడా అటువంటి అధార్మిక కార్యక్రమాలు దేశంలో జరగకూడదు, అటువంటి సమైక్యత సమాజంలో నిర్మాణం చేయడం కోసం ఈ 22వ తేదీన ప్రతి ఒక్కరు కూడా 10 గంటల నుంచి 12 గంటల వరకు గుడికి వస్తారు. ఆ అక్షింతలు ఇస్తూ ఈ విషయం చెప్తారు. ఆ రోజున అయోధ్యలో జరిగేవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. మొత్తం ప్రపంచం అంతా చూస్తారు. మనం కూడా తను ఉన్న గ్రామమే అయోధ్య అని, తను కూర్చున్న గుడి రామాలయమని భావించుకొని ఆ రోజు కార్యక్రమం జరుపుతారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగిస్తాడు. ఈ 5 దీపాల ఉద్దేశం ఏంటంటే 500 ఏళ్ల నాడు రాముడు తన యొక్క మందిరం నుంచి తొలగించబడ్డాడు. ఇవాళ 500 ఏళ్ల తర్వాత మరి ససన్మానిత పద్ధతిలో సగౌరవంగా ఆయన ప్రవేశిస్తున్న పుణ్య సమయం అని భావించి దీపావళి జరుపుకోండి అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తీర్థక్షేత్ర సేవ వాళ్ళు తెలియచేశారు. అటువంటి భవ్య కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఈ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి మన కార్యకర్తలు అందించడం కోసం తయారు చేస్తున్నారు. జై శ్రీరామ్.